हेलो नमस्ते वेलकम टू नवता टीवी नेनु मी पावनी इवाळ जातीय युवजन दिनोत्सव मरियु स्वामी विवेकानंद जयंती संदर्भंगा इवाळ मन स्टूडियोलो रिटायर्ड एमईओ नरसय्य सार उन्नारु युवत सत्रवर्तन वल्ल अलागे चेडु प्रवर्तन वल्ल एंत नष्टपोतुन्नारो आयन माटल्लोने तेलुसुकुंदाम। नमस्ते अंडी। మీకు జాతీయ యువజన దినోత్సవ మరియు స్వామి వివేకానంద జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలండి। థాంక్స్ అండి। మరి బాల్యం నుండి యవ్వన దశకు చేరుకుంటున్న యువతకు మీరు ఇచ్చే సందేశం। బాల్యంలో పిల్లలు తల్లిదండ్రుల వద్ద పెరుగుతుంటారు మరి ఉపాధ్యాయులు క్లాసులో పాఠశాలలో పట ఉపాధ్యాయులు కలిగి ఉంటారు అయితే తల్లిదండ్రులు నేర్పుతారు తల్లి పిల్లలకు నేర్పుతది సంస్కారాన్ని నేర్పుతది విద్యాబుద్ధులు నేర్పుతది ఏ విధంగా పిల్లల్లో పెద్దలతో గౌరవించ గౌరవం కలిగి ఉండాలి అనేది నేర్పుతది ప్రేమ అనేది నేర్పుతది ధర్మము అనేది ఏంటనేది నేర్పుతది అటు ఉపాధ్యాయులు నేర్పుతారు ఇక్కడ తల్లిదండ్రులు కూడా నేర్పుతారు కాబట్టి చిన్నతనం లోపట ఏవైతే నేర్చుకోగలుగుతారో అటువంటి సంస్కారము పెద్ద పెరిగిన తర్వాత కూడా వాళ్ళకు యవనములో కూడా ఉపయోగపడడానికి వీలు కలిగి ఉంటుంది ఎప్పుడైతే చిన్న తనంలో సరిగైనటువంటి నేర్పరు లేకపోతే వాళ్ళు యవనములోపట అనేకములైనటువంటి చెడు మార్గములకు వెళ్ళడానికి వీలు కలిగి ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు మాత్రమే మంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే వాళ్ళ లోపట విద్యాబుద్ధులు రాగలుగుతుంది ప్రేమ అంటే ఏంటిది గౌరవం ఏంటిది మనం ఏ విధంగా సమాజంలో కలిగి ఉండాలి అనేది కూడా పిల్లలు నేర్చుకుంటారు చురుకుగా కలిగి ఉంటారు నేర్చుకోవాలన్నటువంటి తపన కలిగి ఉంటది అప్పుడు వాళ్ళ లోపట ఉన్నటువంటి దాన్ని బట్టి పెద్దలు కూడా ఆ యువక యువ ఎప్పుడైతే వయసు పెరిగిపోయిన తర్వాత యువకులలో కూడా అటువంటి బీజాలు నాటగలుగుతాయి భారతదేశం లోపట యువకుల పైనే మొత్తము దేశం ఆధారపడింది యువకులు లేకపోతే దేశం లోపట ఒక విధమైనటువంటి సుసంపన్నంగా రావడానికి వీలు లేకుండా ఉంటది కాబట్టి సుసంపన్న దేశము సుభిక్షంగా కలిగి ఉండాలి దేశం యొక్క ఔన్నత్య కలిగి ఉండాలి దేశము అభివృద్ధి లోపట మార్పు కావాలి అంటే యువకుల యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యం। మరి ఇప్పుడు భారతదేశ యువత అన్నది చెడు మార్గంలో పయనిస్తున్నారు దాని ద్వారా ఏంటంటే పక్కదోవలు పడుతున్నారు సో వారిని సన్మార్గంలోకి తీసుకురావడానికి వివేకానంద స్వాముల వారి మార్గాలు చాలా ఉన్నాయి సో అలాంటి మార్గాలు కొన్ని యువతకి మీరు చెప్తే ఎప్పుడైతే భారతదేశము సరియైనటువంటి సుసంపన్నంగా కలిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడైతే మన భారతదేశంలో నుంచి వచ్చుకొని వచ్చారో అప్పుడు మన ప్రజలంతా ఒక విధమైనటువంటి నిరాశతో బ్రతకడానికి ఇదైపోయింది కాబట్టి ఆ విధంగా కబంధస్థాల్లో పట నలిగినటువంటి రోజుల్లో భారతీయులంతా నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతుంటే అప్పుడు మన స్వామి వివేకానంద ఆయన బెంగాలీ ఒక పౌరునిగా జన్మ తీసుకొని యువకులకు చాలా సరియైనటువంటి భావాలను రేకెత్తించండి సమాజంలో యువత పాత్ర ఎలా ఉండాలి సమాజంలో పట యువకులు చాలా ముఖ్య పాత్రగా కలిగి ఉండాలి ఎందుకంటే పిల్లల తర్వాత వాళ్ళే భావి పౌరులు కాబట్టి అటువంటి వాళ్ళను మంచి సన్మార్గంలో కలిగినప్పుడే దేశము పురోభివృద్ధి కాగలుగుతుంది అంటే ఎప్పుడైతే వివేకానంద గారు 1863 జనవరి 12లో ఆయన ఒక బెంగాలీ కుటుంబంలో జన్మ తీసుకున్నారు అప్పటి వరకు ప్రజలంతా చాలా ఒక విధమైనటువంటి నికృష్టమైనటువంటి భావాలు కలిగి ఉండి ప్రజల లోపల మంచి మార్పులు కావాలన్నటువంటి భావన వాళ్ళ లోపల కలిగి ఉండే కాబట్టి ఎవరి ద్వారా కాగలుగుతది అనేది ఆయన ఒక ఆలోచన చేసి యువకులైతేనే దీన్ని కాపాడడానికి వీలు కలిగి ఉంటుంది కాబట్టి అటువంటిది కావాలంటే ప్రతి యువకుడు కూడా ఒక
సైనికుడిగా మారాలి దేశ రక్షణకు ఎటువంటి భావాలు ఉండాలంటే మంచి భావాలు కలిగి ఉండాలి నా దేశము నా సమాజము అన్నటువంటి భావము ఎప్పుడైతే రాగలుగుతుందో అప్పుడే దేశము పురోభివృద్ధి కావడానికి వీలు కలిగి ఉంటుంది కాబట్టి దేశము పురోభివృద్ధి కావాలంటే ప్రతి వారు కూడా స్వార్థము విడిపోయి నిస్వార్థమైనటువంటి భావాలు కలిగి ఉండాలి నిస్వార్థమైనటువంటి భావాలు ఉన్నప్పుడే అది మార్పు చెందడానికి వీలు కలిగి ఉంటుంది నా కుటుంబము అన్నటువంటి వరకే ఉంటే అప్పుడు అది మనం జీవించినంత వరకు మన గురించే చేసుకుంటే అది మన వరకే ఉంటుంది ఎప్పుడైతే మనం సమాజం గురించి దేశం గురించి ఎప్పుడైతే మనం పాటు పడతామో ఒక సేవకునిగా పనిచేసినట్టయితే అప్పుడు మనము లేకున్నా చిరస్థాయిగా లోకం ఉన్నంత వరకు కూడా వాళ్ళ పేరు ప్రతిష్టలు ఉండడానికి వీలు కలిగి ఉంటుంది అంటే అమరుగా మన మృత్యువు సంభవించినా కానీ అమరుడిగానే మారిపోతాడు అంటే ఎంతోమంది మహాపురుషులు అందరూ కూడా మహాత్మా గాంధీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వివేకానంద స్వామి వివేకానంద తర్వాతనే వీళ్ళందరూ వచ్చారు అంటే స్వామి వివేకానంద అనేకములైనటువంటి మతతత్వమైనటువంటి గ్రంథాలను చదివిండు రామాయణ మహాభారతాలు చదివిండు భగవద్గీత చదివిండు అంటే మంచి పాశ్చాత్యంలో కలిగినటువంటి దేశాల్లో ఎలాంటి మతాన్ని కలిగి ఉన్నారు సంస్కృతి ఏ విధంగా కలిగి ఉంది అనేది కూడా ఆయన 4 సంవత్సరాలు మన అమెరికా చికాగోలో ఆయన మీటింగ్లో సర్వమత సమ్మేళనానికి అటెండ్ అయ్యిండు హాజరయ్యిండు తర్వాత ఆయన మళ్ళీ ఇంగ్లాండు మొదలు అనేకమైనటువంటి దేశాల్లో ఆయన ప్రయాణం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని అప్పుడు మన దేశము ఏ విధంగా ఉందో వాళ్ళకు కూడా తెలియజేశాడు అంటే అన్ని మతాల యొక్క మన సెక్యులర్ ఒక అన్ని మతాలతో కలిగినటువంటి మన దేశమైనా కానీ ఒక సంస్కృతిగా కలిగి ఉంది ఔన్నత్యాన్ని కలిగి ఉంది మంచి భావాలు కలిగి ఉన్నవి కాబట్టి ఇంకా దాన్ని నేను మేము బ్రతికినా లేకున్నా యువకులు యువత పైన ఆధారపడి ఉంది కాబట్టి యువకులు చాలా సన్నద్ధంగా కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి మరి శాంతి కలిగి ఉండాలి ఆత్మ యొక్క ఆత్మశక్తిని కలిగి ఉండాలి ఎంతవరకు అయితే ఆత్మశక్తి కలిగినప్పుడే వాళ్ళ లోపల ఒక విధమైనటువంటి మంచి భావాలు రావడానికి వీలు కలిగి ఉంటుంది లేకపోతే రావు కాబట్టి నాది అన్నటువంటి భావము ఉండాలి క్రోధము ఈర్ష అసూయ ఇవన్నీ కూడా మన లోపల ఎప్పుడైతే ఉన్నట్టయితే అప్పుడు అవి మన దేశానికి భంగంగా కలిగి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా శాంతితో పరోపకారం ఇదం శరీరం అన్నాడు కాబట్టి ఈ శరీరము నుండి మనం సాధకునిగా మారాలి మంచి మన దేశం లోపల అనేకములైనటువంటి సాధక బాధకాలను గుర్తించాలి వీరవృత్తిని కలిగి ఉండాలి ఉద్రేక చైతన్యవంతంగా కలిగి ఉండాలి సోమరితనము పనిచేయదు సోమరితనంగా కాకుండా చైతన్యంగా కలిగి ఉండడానికి పనిచేస్తే యువకుల లోపల వాళ్ళు ఒక విధమైనటువంటి జాగరూకతతో కలిగి ఉండగలుగుతారు మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు పేరెంట్స్లో మార్పు రావాలా లేకపోతే టీచింగ్ గైడెన్స్లో మార్పులు రావాలా ఎలా వీళ్ళు ఎలా చేంజ్ అవుతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హైదరాబాద్లో అయితే పబ్ కల్చర్కే యువత బాగా అలవాటు పడిపోయారు డ్రగ్ కానీ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఇది పేరెంట్స్ తెలిసినా సరే వాళ్ళు లైట్గా వదిలేస్తున్నారా ఇది ఎక్కడి నుంచి యువతలో మార్పు రావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలంటారు యువతలో మార్పు రావాలంటే ఏవైతే మహాపురుషులు మనకు సూచించినటువంటి మార్గం కలిగి ఉందో ఆ మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఏవైతే మనకు ఒక 200-300 సంవత్సరాల నుండి కూడా బ్రిటిష్ ప్రభుత్వము మన వాళ్ళ ఆధీనంలో కలిగినప్పుడు ఏ విధంగా కలిగి ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది గుర్తించాలి ఎప్పుడైతే సన్మార్గంలో వెళ్ళనట్టయితే మన లోపల ఉన్నటువంటి స్వార్థ భావాల వలన రాక్షసత్వంగా కలిగినట్టయితే అప్పుడు ఏమైపోతుంది ఇటు సమాజము నష్టమవుతుంది ఇటు దేశము లోపల విచ్ఛిన్నకర శక్తులు ఏర్పడతాయి దాని వలన ఏమైపోతుంది
ఒక విధమైనటువంటి భావాలు లేకుండా అయిపోతది. సద్భావాలు కలిగి ఉండాలి, మంచి మార్గానికి ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఏ విధంగా జీవిస్తున్నా, దీనికి ఎవరు బాధ్యులు, నేనే కదా బాధ్యుణ్ణి అన్నటువంటి ఆయన లోపల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. మరి ఇప్పుడు అంత ఆలోచించే శక్తి కూడా యువతకి లేదు. ఇప్పుడు వెళ్ళేమా ఎంజాయ్ చేసేమా, నేను బాగున్నానా, అంతవరకే ఉంది ప్రెజెంట్ సిచ్యువేషన్లో. సో ఇది ఎక్కడి నుంచి అంటే తనంతటి తాను మార్పు రావాలన్నా ఏదో ఒకటి ఆదర్శవంతమైనది ఏదో ఒకటి తీసుకోవాలి. సో అలా అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎంతోమంది మనకు తెలియజేస్తున్నారు, సభలు సమావేశాలు యువకులకు ప్రోత్సాహాన్ని కలిగించే అనేకములైనటువంటి సమావేశాలను నిర్మిస్తున్నారు. ఆ సమావేశాల్లో పాటు వీళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఒక విచ్ఛిన్నకర శక్తులుగా మారిపోతారు, ఉన్మాదులుగా మారిపోతున్నారు, ఒక డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. దాని వలన ఏమైపోతుంది, తండ్రులు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రులు కూడా మంచి భావాలు వాళ్ళు తెలియజేసినా కానీ వీళ్ళు వినే పరిస్థితిలో లేరు. యువకులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. చెడు భావాలకు ఎప్పుడైతే అలవాటు పడితే దాని వలన వాళ్ళ జీవితాలు నాశనం కాగలుగుతున్నవి, వాళ్ళ కుటుంబాలు కూడా చెడిపోతున్నవి. దాని వలన వాళ్ళ లోపల ఒక మంచి సన్మార్గాన్ని మనము ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దానికి నేనొక్కని బాధ్యత అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిని కలిగింపజేసుకోవాలి. ఇలా స్ఫూర్తిని కలిగించడంలో స్వామి వివేకానందుల వారు కొన్ని మార్గాలను అన్వేషిస్తూ అవి యువతకి అందించారు. సో అలాంటి ఈ భారత యువత పక్కదోవ పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి వివేకానంద స్వాముల వారు ఎలాంటి యువతకి సూచనలు ఇచ్చారు? స్వామి వివేకానంద అనేకములైనటువంటి సూచనలు కలిగింపజేసాడు, సందేశాలను ఇచ్చాడు, సూక్తులను కలిగింపజేసాడు. మంచి ప్రేమను కలిగి ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడైతే ధర్మాన్ని పాటించకపోతే మనం అధర్మంగా కలిగినట్టయితే మనము ఏమైపోతున్నాము, మనం చెడిపోతున్నాము, చెడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఆ విధంగా కాకుండా సరి అయినటువంటి దృక్పథాన్ని కలిగింపజేసుకోవాలి యువకులు. అంటే ఆ యువకులు అటువంటి నేర్పరిని కలిగింపజేసుకోవాలి. ఎవరు ఎట్లా ఏ విధంగా అవుతుంది అన్నటువంటి భావం కూడా వాళ్ళ లోపల రావాలి. అది రాకపోయినట్టయితే వాళ్ళు ఎవరు చెడిపోతారు, వాళ్ళు చెడిపోతారు, వాళ్ళ కుటుంబం కూడా మొత్తము ఏమైపోతుంది, అధోగతి పాలవుతుంది. కాబట్టి అది కాకుండా చేయాలంటే ప్రతి యువకుడు కూడా ఒక మంచి సైనికుడిగా కావాలి, మార్గదర్శకంగా కలిగి ఉండాలి. మార్గదర్శకంగా కలిగి ఉండి నేను చేస్తా, ఇతరులను కూడా బాగుపరుస్తా అన్నటువంటిది రావాలి. అంటే సమాజంలో పాటు సంఘద్రోహ విద్రోహులు ఎంతోమంది కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళను, ఆ సంఘద్రోహులను అందరినీ కూడా సరి అయినటువంటి మార్గంలో పెట్టడానికి సూచనలు కలిగింపజేయడం, అంటే మనకు స్వామి వివేకానంద అటువంటి కలిగింపజేసిన ప్రేమ కలిగి ఉండాలి, నిస్వార్థమైనటువంటి భావం కలిగి ఉండాలి, ఇతరుల పైన మంచి భావాలను కలిగింపజేయాలి. వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళినట్టయితే వాళ్ళను మంచి మార్గం సన్మార్గంలోనికి రావడానికి ప్రయత్నం చేయాలి అని మనకు స్వామి వివేకానంద మనకు ఇటువంటి అన్ని బోధించాడు. మనము పారిపోవద్దు, ఇతరులను నష్టపడకుండా ఉండాలి. మనం భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యువకులు చెడు మార్గంలో వెళితే మేము చెడు మార్గంలో వెళ్ళినాము అన్నటువంటి భయము వాళ్ళ లోపల కలిగి ఉంటుంది. కాబట్టి ఆ భయాన్ని తొలగించుకోవాలి. నిర్భయంగా నేను సరి అయినటువంటి మార్గంలో వెళుతా అన్నటువంటిది వాళ్ళ లోపల కలిగి ఉండాలి. ఎవరిలో? యువకులలో. అంటే అప్పుడే యువకులు మంచి మార్గంలో వెళ్ళడానికి వీలు కలిగి ఉంటుంది. లేకపోతే వాళ్ళ లోపల మంచి అన్నటువంటి భావము కలిగి ఉండదు. కాబట్టి జీవితం లోపల ధనము పోతే కొంత వ్యక్తిత్వం వెళ్ళినట్టే. కానీ ఎప్పుడైతే జీవితం లోపల మనకు ఆత్మశక్తి కోల్పోతే పూర్తి వ్యక్తిత్వం కూడా వెళ్ళిపోతుంది, క్యారెక్టరిస్టిక్ లాస్ట్ అయిపోయినట్టయితే అప్పుడు మన లోపల ఏమైపోతుంది, వ్యక్తిత్వమే వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యక్తిత్వం లేకుండా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతి పౌరుడు కూడా, ప్రతి యువకుడు కూడా. మనం చెప్పినటువంటి ఎవరైతే సరి అయినటువంటి మాటలు చెప్తుర్రో అవి సరి అయినాయా కాదా అనేది నిర్దేశించుకోవాలి. ఎవరు?
చెడు మార్గంలో వెళ్ళే యువకులు ఎవరైతే ఉంటారో ఇవి వీళ్ళు ఎవరైతే చెప్తారో అవి మంచియా కాబా అనేది మనం గుర్తించుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి మార్చుకోవాలి చిన్నప్పటి నుండి మనము ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో వెళ్ళడానికి వీలుకుంటాయి కాబట్టి తల్లి తండ్రులు సంరక్షకులుగా కలిగి ఉండకుండా వాళ్ళు చేసే ఏవైతే పనులు కలిగి ఉన్నాయో అబ్జర్వ్ చేయాలి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మంచిగా కలిగి ఉంటుందా లేదా ఏ విధమైనటువంటి వాళ్ళు దాని యొక్క తీసుకుంటున్నాడు చర్య తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క కనుసన్నల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి వెళ్ళకపోయినట్టయితే ఏమైపోతున్నాడు ఆ యువకుడు మొత్తం చెడిపోయి అధోగతి పాలైపోతున్నాడు మధ్యనే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి సూసైడ్ అలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్స్ అవన్నీ చేసుకుని ఇటు కుటుంబానికి దూరం అవుతున్నారు అటు సమాజానికి దూరం అవుతున్నారు దేశంలో కూడా ఒక విచ్ఛిన్నకర శక్తులుగా మారిపోతున్నారు మరి ఇప్పుడు సోమర్థనంగా ఉన్న యువతకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సోమరితనంగా ఉన్న వాళ్ళు చైతన్యంగా మార్పు కావాలి అంటే వాళ్ళ లోపట ఒక ప్రేమ భావము రావాలి ధర్మము అంటే ఏంటిది మన సంస్కృతి ఏంటిది మనం ఎంతవరకు దీని లోపట మనము ప్రయాణం చేస్తున్నాము మనం సరైనటువంటి మార్గంలో చేస్తున్నామా చెడు మార్గంలో చేస్తున్నామా అనేది ఒక తాగుడుకు బానిస కాకపోవడము ఏదైనా ఒక కామోద్రేకాలకు బానిస కాకపోవడము మంచి పద్ధతి అనేది వాళ్ళు గుర్తించాలి అంటే దానిలో ఎప్పుడైతే గుర్తించనట్టవుతే వాళ్ళు చెడిపోవడానికి వీలు కలిగి ఉంటుంది కాబట్టి అటువంటిది లేకుండా సోమరితనంగా కాకుండా మనము మంచి భవిష్యత్తును కలిగింపజేసుకోవాలి భగవంతుడు మనకు ఈ జన్మ ఇచ్చాడు కాబట్టి ఈ జన్మను మనము సార్థకం చేసుకోవాలి సార్థకం చేసుకోవాలంటే మనము ఏదైతే చేస్తున్నామో అది సరైనదా కాదా అనేది నిర్ణయించుకోవాలి నిర్ణయించుకోనట్టయితే ఏమైపోతుంది వాళ్ళు చెడిపోతున్నారు పక్క వాళ్ళు కూడా చెడిపోతున్నారు దానికి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి సమాజం కూడా చర్య తీసుకోవాలి ఒక విధమైనటువంటి కట్టుబాటులు కలిగింపజేసుకోవడానికి మనకు చట్టాలు ఉన్నవి కానీ ఆ చట్టాలను కూడా వాళ్ళు వాళ్ళు వాటికి ఏం భయపడడం కూడా లేదు నిర్భయంగా చేస్తున్నారు అంటే భయము అవసరం మనం ఏం చేస్తున్నాము మనకు సమాజము ఏమైనా వేలెట్టి చూపించకుండా ఉండాలి అంటే భయం నిర్భయంగా మనం చేసే పని సరి అయిందైతే మనం నిర్భయంగా ఉంటాము ఒకవేళ చేసే పని సరిగా లేనట్టయితే మనం భయంగానే బతుకుతాము మనం బతుకుతాము మన కుటుంబం కూడా బతుకుతుంది కాబట్టి అటువంటిది కాకుండా చేయాలి అనేది మన స్వామి వివేకానంద యొక్క తపన ఆ తపన ఆయన ఉన్నని ఆయన బ్రతికింది 39 సంవత్సరాలే 1902 వరకే ఆయన బ్రతికిండు కానీ యువకులకు అనేకములైనటువంటి సూచనలు ఇచ్చాడు మంచి ధర్మాన్ని కలిగింపజేసుకోవాలి మంచి సంస్కృతిని రక్షింపాలి మనం మన యొక్క మనం ఏదో దేనిలోనైతే నడుస్తున్నామో ఆ నడవడిని సరైందా కాదా అనేది గుర్తించాలి అప్పుడే వాళ్ళు వివేకానంద స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిని వాళ్ళు గుర్తించిన వాళ్ళు అవుతారు ఆ తర్వాత ఈ వీళ్ళు ఈ ఏదైతే స్వామి వివేకానంద మనకు వాళ్ళకు బోధన చేసిండో వాళ్ళ బోధనను మహాపురుషులు అయినటువంటి మహాత్మా గాంధీ అటువంటి వాళ్ళు కూడా తెలుసుకున్నారు దానిలోపట నడిచిండ్రు అహింసావాదానికి శాంతియుతంగా కలిగి ఉండడానికి వాళ్ళు అనేకములైనటువంటి నాయకులు వాళ్ళ జీవనాలను కూడా దేశానికి సర్వస్వంగా అర్పించారు మరి అటువంటిది చేసినరు అనేది మనము ప్రతి జాతీయ పండుగ లోపల జాతీయ ఉత్సవాల లోపల అనేకములైనటువంటి సమావేశాల లోపల మనము వీళ్ళు ఎంతోమంది తెలియజేస్తారు కానీ వాళ్ళు పెడచెవిన పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళ లోపల ఒక విధమైనటువంటి గ్రహించే ధారణ శక్తి లేదు ధారణ శక్తి కలిగి ఉండాలి నేను సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి నేను ప్రతి నా కుటుంబాన్ని నా సమాజాన్ని నా దేశాన్ని నేను కాపాడుకుంటా అనేటువంటి గౌరవం కలిగి ఉండాలి అది లేనట్టయితే వాళ్ళు ఎంత చేసినా
నిరుపయోగమైపోతుంది దేశానికి ఒక సరైనటువంటి మార్గదర్శకంగా కలిగి ఉంటారు కాబట్టి ఆ ఉండడానికి ప్రయత్నం చేయాలి స్వామి వివేకానంద ఏం చెప్పిండో వాటిని మనం సరైనటువంటి ఆచరణలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే దేశము పురోభివృద్ధి కాగలుగుతుంది భావాలు సరైనటువంటి భావాలు మొలకెత్తగలుగుతాయి మనం చేసేనటువంటి ప్రతి పని కూడా మనము ఏదైతే చేస్తున్నామో దానికి సహనం కూడా చాలా అవసరం ఓర్పు అవసరము సహనం అవసరము మనం చేసే ప్రతిది కూడా సరైనది అన్నటువంటి సహనం లేకపోతే ఏ పని కూడా సరైనది కాదు కాబట్టి ఒక దేశ సేవకులుగా కలిగి ఉండాలి ఇది నేను ఒక సేవకునిగా పని చేస్తున్నా కాబట్టి నా సమాజానికి నా దేశానికి ఎంత అనేకములైనటువంటి దేశాలు కూడా ఎంతో ఇప్పుడు ఏమైపోయినవి మన భారతదేశం దిశకే చూస్తున్నవి అంటే దేశము మన దేశము అంత సంస్కృతి కలిగి ఉంది మహాపురుషులు జన్మించారు ఎంతో మంది కర్మయోగులు జన్మించారు సరైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఆచరించమని తెలియజేశారు భగవంతుడు కూడా మన హృదయంలో ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రతి కర్మను చూస్తున్నాడు చెడు కర్మ చేస్తున్నామా మంచి కర్మ చేస్తున్నామా అనేది కూడా సాక్షి రూపకంగా చూస్తున్నాడు కాబట్టి అవన్నీ మనము ఇచ్చినటువంటి జన్మను వృధా చేసుకున్నట్టయితే అది మళ్ళీ జన్మ రావడానికి కూడా అవకాశం ఉండదు అంటే చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఇక్కడి వరకే వాళ్ళు అంతమైపోతారు రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా రేపు వాళ్ళకి మంచి జన్మ వస్తుందా రాదా అనేది కూడా సంశయమే అంటే మంచి భావాలు కలిగి ఉండాలి దాదా మనకిన స్వామి వివేకానంద ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండే తత్వజ్ఞో తాత్వికుడుగా కలిగి ఉండే మంచి జ్ఞానం కలిగి ఉండే అటువంటి మహాపురుషుడు మనకు జన్మ మన దేశంలో జన్మ తీసుకోవడము మనందరికి మంచి భావాలను మొలకెత్తించజేయడము ఆయన చేసినటువంటి పనిని వీళ్ళు గుర్తించాలి 39 సంవత్సరాలైనా మనకు చెరగనటువంటి ముద్ర వేసిపోయిండు మరి స్వామి వివేకానంద వారి ప్రవచనాలు అనేవి యువత ఎంతవరకు రీచ్ అవుతున్నాయి అంటున్నారు ఇంకా అంటే ఆయన గ్రంథాలు ఎంతమందిలోకి వెళ్తున్నాయి ఎంతమంది వాటిని ఆచరిస్తున్నారు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి చేస్తున్నారా చేస్తలేరు అదే కదా చేయకపోతే యువకులు చెడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి యువకులు చెడు మార్గంలో వెళ్ళకుండా ప్రయత్నం చేయాలి చేయనట్టవుతే వాళ్ళకు నష్టం అవుతుంది సమాజం కూడా నష్టం అవుతుంది దేశానికి కూడా నష్టం అవుతుంది చేసి మనం ఏదైతే మంచి విషయాలను చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించాలి ఇది సరైనయ కాదా కాబట్టి మనం కూడా ఆ మార్గంలో అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఆలోచన కాదు ఆచరణ ముఖ్యం ఈ ఆచరణతో నేను చేయగలుగుతా అన్నటువంటి భావం వాళ్ళ లోపల రావాలి స్వామి వివేకానంద ఏమన్నాడంటే మనము ఒక గొర్రెలగా బ్రతకొద్దు ఒక సింహాలగా బ్రతకాలి వీరత్వాన్ని కలిగి ఉండాలి శూరత్వాన్ని కలిగి ఉండాలి దేశానికి మంచి ఒక పట్టుకొమ్మలుగా కలిగి ఉండాలి అన్నటువంటిది ఆయన యొక్క అభిప్రాయం కలిగి ఉండే అంటే ఆ వాళ్ళ ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన చెప్పినటువంటి సూక్తులను చాలామంది మీరు అన్నట్టు గుర్తించడం లేదు కానీ దాని వలన ఏమైపోతుంది కొంత పర్సంటేజు ఉండ మన వినేవాళ్ళు ఉండి ధర్మము సంస్కృతి అనేది ఏందో తెలుసుకొని ఆ నడవడిలో నడవడం వలనే ఈ మాత్రము మన భారతదేశము ఔన్నత్యాన్ని కలిగింపజేస్తుంది ఆయన సూక్తులని ఎందుకంటే యువత బాల్యం నుంచి పాఠశాల స్టేజ్ నుంచి కాలేజ్ స్టేజ్ ఇలా త్రివేలో వెళ్తున్నప్పుడు ఆయన సూక్తులని పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టడం వల్ల కొంతవరకు ఏమన్నా చేంజెస్ కనిపిస్తాయంట పాఠ్యపుస్తకాలలో ప్రవేశపెట్టారు కదా పెట్టినా కానీ వాళ్ళు దాన్ని వినరు అంటే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ సవరణలో రాజ్యాంగం యొక్క చట్టంలో అనేకములైనటువంటి మార్పులను కలిగింపజేశారు మహాపురుషుల యొక్క మనకు జీవిత చరిత్రలు ఎన్నో కలిగి ఉన్నవి వాళ్ళు చదవాలన్నటువంటి పట్టుదల కలిగి ఉండాలి సంకల్పం కలిగి ఉండాలి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి రావడం లేదు అంటే రావాలి రాకపోతే ఏమైపోతుంది వాళ్ళ జీవితాలు అతవ్యతం అస్తవ్యస్తంగా మారిపోతుంది వాళ్ళకి తెలిసి తెలియని ఏజ్ కాబట్టి అర్థవంతంగా చెప్పే వాళ్ళు కూడా కావాలి
అర్థవంతంగా చెప్తారు కానీ వినే వాళ్ళు ఉండాలి కదా చదవాలి పుస్తకాలు మనము మనం స్కూల్లో చదువుతున్నాము కాలేజీకి వస్తున్నాము కాలేజీలో చదువుతున్నాము మనం చదివింది ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము దేనిలోనైనా మంచి మార్గంలో వెళ్ళాను అన్నటువంటి భావాలు కలిగి ఉండాలి అనేది పుస్తకాల యొక్క నీతి ఆ నీతి కథలు మనం చదవాలి చదవకపోతే మనము ఆ పుస్తకాలనే తెరవకపోతే అప్పుడు దానిలో ఉన్నది విషయాన్ని గ్రహించకపోతే అప్పుడు వాళ్ళ పరిస్థితి యువకులు ఏ విధంగా మారిపోతాడు ఒక విధమైనటువంటి యువకులు మంచి బోధనను వినాలి చెప్పినటువంటి విషయాలను సూక్ష్మంగా గ్రహించాలి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి నేను చేయగలుగుతా నేను కాగలుగుతా నేను దేశానికి ఒక కర్త ఒక కర్తృత్వ శక్తిని కలిగి ఉంటా అది నా కర్తవ్యము అనేది గుర్తి నుంచి పిల్లలు అంటే 6 to 10 years నుంచి పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లడం సంఘ సంస్కర్తల గురించి తెలియజేయడం ఇలా అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే రేపొద్దున్న ఎదిగాక వాళ్ళకి అదే మైండ్ లో ఉంటాదా ఉంటది కదా తప్పక చిన్నప్పుడు చెట్ట ఏమంటారు మొత్తం వంగని మానవ వంగున అన్నట్టు చిన్నప్పుడు పిల్లలకు మంచి సంస్కారం నేర్పి వాళ్ళ లోపల బాహ్య ప్రపంచం ఏ విధంగా కలిగి ఉంది అనేది వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఇటు సమాజ వక్త కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సూచించితే ఆ మార్గంలో వాళ్ళు వెళ్ళినట్టయితే అప్పుడు యువకులు చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండడానికి వీలు కలిగి ఉంటుంది అంటే వాళ్ళు మంచి చేయ వాళ్ళు ఇప్పుడు సమాజం లోపల ఎంతో మంది బీదవారు తిండికి లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు జ్ఞానము అజ్ఞానం అనేది కలిగి ఉన్నది ఆర్థికంగా కుంటుపడిపోయినరు మరి వాళ్ళను కూడా సరి అయినటువంటి దానికి చేయాలి అంటే మన విద్యావంతులుగా కలిగి ఉండి వాళ్ళకు సరి అయినటువంటి మార్గాన్ని వాళ్ళకు బోధించినట్టయితే అప్పుడు స్వామి వివేకానంద ఏం చేసిండు అంటే రామకృష్ణ మఠాలను పెట్టి యువతకు అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు కలిగింపజేసి ఇటు విద్యను అటు వైద్యాన్ని ఎవరికి కూడా ఎలాంటి వ్యక్తికి నాకు ఈ వైద్యం అందలేదు ఈ విద్య అందలేదు అనేది లేకుండా ఆయన అనేకమైనటువంటి రామకృష్ణ మఠాలను స్థాపించి దాని వలన యువకులను కూడా ప్రోత్సహించి ఈ విధంగా చేయండి మంచి సమాజ కార్యకర్తగా కాండి మీ యొక్క విధులను మీరు నిర్వర్తించండి మీరు చదవండి నేర్చుకోండి జ్ఞానాన్ని పొందండి ఇటు దేశాన్ని కూడా మంచి ఒక విజ్ఞానపరమైనటువంటి దేశంగా కలిగింపచేయండి అని ఎప్పుడైతే దేశము అన్నప్పుడు దాన్ని మనము కాపాడవలసిన బాధ్యత ఇటు వృద్ధుల ఎందు కాదును ఇటు పిల్లల ఎందు కాదు మధ్యన ఉండే యువకులపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ యువకులు బలిష్టంగా కలిగి ఉండాలి మానసికంగా కుంగిపోకుండా ఉండాలి మానసికంగా కుంగిపోయి నేను చేయలేను అంటే అది సోమరితనంగా మారిపోయి నేను చేయలేను నాతోటి కాదు అన్నటువంటి భావం వల్ల రావద్దు అంటే దృఢమైనటువంటి ఒక ఆత్మశక్తి కలిగి ఉంటే వాళ్ళు చేయగలుగుతారు ఇతరులు కూడా చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది అంటే మనము ఒక మంచి బాటను మనము చూపిస్తున్నాము కానీ వాళ్ళు ఆ బాటలో వెళ్ళడానికి ప్రయత్నం కావాలి ఇది సరి అయినటువంటి బాట అనేది మనం చిన్నప్పటి నుండి బాలురకం నుండి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు మనము ఉపాధ్యాయులు తరగతి గదుల్లో నేర్పుతున్నారు కాబట్టి మనకు అనేకములైనటువంటి దేశము యొక్క మనకు ఈ నీతి కథలు ఉన్నవి దేశమును ఎవరు ఏ విధంగా దీన్ని సంరక్షించారు దీన్ని మనకు ఎటువంటి సంస్కృతిని కాపాడినరు దేశరక్షణకు ఎంత పాటుపడ్డరు అవన్నీ మన పుస్తకాల్లో ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళు ఎప్పుడైతే సరిగా అవగాహన చేసుకుంటే యువకులైన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పొందడానికి వీలు కలిగి ఉంటారు కాబట్టి స్వచ్ఛందంగా మనము ఈ దేశానికి నేను దేశము నాకు ఏమిచ్చింది కాదు దేశానికి నేను ఏం సేవ చేసినా అనేది వాళ్ళ యొక్క జీవితంలో కూడా కలిగి ఉండాలి
ఆలోచన రావాలి. నేను దేశానికి ఏం చేసినా నాకు ఇంత జన్మ వచ్చిన తర్వాత నేను ఈ సమాజానికి ఏమన్నా ఉద్ధరించినా లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని బాగుపరిచినా లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళను ఏమన్నా వాళ్ళకి చేయూతని ఇచ్చినా వాళ్ళకు ఒక మంచి జ్ఞానాన్ని కలిగింపజేసినా అనేది కలిగి ఉండాలి. లేనట్టయితే ఏమైపోతుంది? స్వార్థం అయిపోతుంది. దాని వలన వాళ్ళు సరి అయినటువంటి మార్గంలో కలిగి ఉండరు. కాబట్టి యువకులు మంచి భావాలను కలిగి ఉండడానికి ప్రతి యువకుడు కూడా ఒక విధమైనటువంటి పండుకున్న వాళ్ళు కూర్చోవడం, కూర్చున్న వాళ్ళు నిలబడడం, నిలబడ వాళ్ళు నడవడం, నడిచేవాళ్ళు పరిగెత్తడం, అంత చైతన్యం వాళ్ళ లోపల రావాలి. చురుకుతనం కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళ లోపల భావాలు, మంచి సద్భావాలు మొలకెత్తడానికి వీలు కలిగి ఉంటుంది. ప్రేమ ఉండాలి వాళ్ళ లోపల, దయ, కరుణ ప్రతిదీ కలిగి ఉండాలి. ఏదో అక్కడ జరుగుతున్నటువంటి దానికి మనకెందుకులే, మన వాళ్ళు కాదు కదా అన్నటువంటి భావన లేకుండా వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఆ ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆపదను మనము సంరక్షించడానికి వాళ్ళను తీసుకుపోయి వాళ్ళను ఒక మంచి మంచి భావ వాళ్ళ ఒక వైద్యమో ఏదో అందించినట్టయితే వాళ్ళు గుర్తించుకోవడానికి వీలు కలిగి ఉంటారు. వాళ్ళు ఒక దేవునిగా వాళ్ళు గుర్తిస్తారు. అంటే యువకుల లోపల యువరక్తం కలిగి ఉండాలి. కానీ చెడు యువరక్తం, చెడు రక్తం ఉన్నట్టయితే చెడు మన దేశం ఏమైపోతుంది? చెడు దాని లోపల సంస్కృతి వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి భావాలు కలిగి ఉంటే మంచి సంస్కృతి రావడానికి మానవ సేవ అని అంటారు. కాబట్టి మానవ సేవ చేయాలి. మనము భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఎప్పుడైతే మానవ సేవగా కలిగినట్టయితే అప్పుడు మనము దీన్ని కాపాడడానికి వీలు కలిగి ఉంటుంది. ఎవరి జీవనంలో అంటే విశిష్ట గుణాలు కలిగి ఉంటాయో, వికసిస్తాయో వారే యువకులు. వాళ్ళ లోపల ఒక విశిష్టమైనటువంటి గుణాలు కలిగి ఉండాలి. వాళ్ళు విశిష్టమైనటువంటి గుణాలు కలిగినట్టయితే ఏమైపోతారు? యువకులు చెడు మార్గంలో వెళ్ళడానికి వీలు కలిగి ఉంటుంది. కాబట్టి చెడు మార్గంలో వెళ్లకుండా ఉండడానికి మనము ఏంటిదంటే మనస వాచ కర్మన, మన మనస్సుతోటి మన నోటితోటి మనం చేసే కర్మను కానీ ఇవి త్రికరణ శుద్ధి అని పిలువబడతాయి. త్రికరణ శుద్ధి వలన కూడా మన లోపల యువకులు మంచి భావమును కలిగి ఉంటుంది. మనస్సు హృదయము విస్తారంగా కలిగి ఉండాలి, విశాలంగా కలిగి ఉండాలి. హృదయం సాగరం ఏ విధంగా ఉందో మన హృదయం కూడా ఆ విధంగా విశాలంగా కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళ లోపల మనకు ప్రేమ భావం అనేది ఏర్పడగలుగుతుంది. కాబట్టి ప్రేమ లేనట్టయితే, విశాల హృదయం లేకపోతే నాకెందుకు అన్నటువంటి ఒక సెల్ఫిష్ తనం ఉన్నట్టయితే, ఓర్పు లేని తనం ఉన్నట్టయితే నాకు కాదు అనేది కాదు, నాది, నా వాళ్ళు, అంతా నా వాళ్ళే అన్నటువంటి భావం వాళ్ళ లోపల రావాలి. అప్పుడే ఒకరికొకరికి సహాయ సహకారాలు అందగలుగుతాయి. అది లేనట్టయితే ఏమైపోతుందంటే వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోతారు. ఆ ఇంటిలో కూడా వాళ్ళు సరి అయినటువంటి మంచి భావాలు లేకపోతే ఇల్లు విచ్ఛిన్నకరంగా మారిపోతుంది. చెడు ఒక్క యువకుడు చెడు మార్గంలో ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నాది, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా తల్లిదండ్రి అన్నటువంటి తల్లిదండ్రులు అనే గౌరవం ఉండాలి. పెద్దలకు గౌరవాన్ని కలిగింపజేయాలి. అదే మాదిరిగా దేశానికి నేను అన్నటువంటి భావము కలిగినట్టయితే మనము ఏదైతే స్వామి వివేకానంద తెలియజేసిండో దానికి మనము వాళ్ళు చూపించినటువంటి మార్గంలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సాధ్యపడుతుంది. లేకపోతే సమాజం లోపల మనం సమాజంలో మార్పు కలిగింపజేయలేము, చేసేదాన్ని చెడగొట్టే వాళ్ళం అయిపోతాం. కాబట్టి చెడగొట్టకుండా సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రతి యువకుడు ప్రయత్నం చేయాలి. ప్రతి యువకులో మంచి ఒక ఏంటిదంటే మంచి భావాలను కలిగింప చేసుకోవాలి. అప్పుడే మార్పు రావడానికి వీలు కలిగి ఉంటుంది. లేకపోతే
స్వామి వివేకానంద ఆశయాన్ని మనం నెరవేర్చిన వాళ్ళము కాలేకపోతాం. ఆయన 39 సంవత్సరాలు ఎంతో చేసి పెట్టిండు యువకులకు, దాన్ని వీళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేసి ఆయన చెప్పిన ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి యువకుడు ముందంజ కావాలి. సా అప్పుడే వాళ్ళ జీవనము సార్థకం కావడానికి వీలు కలుగుతుంది. చాలా థాంక్స్ అండి. మా ప్రేక్షకులకి ఈ సందర్భంగా మంచి సమాచారాన్ని అందించారు. మీకు మరొక్కసారి జాతీయ యువజన దినోత్సవ మరియు స్వామి వివేకానంద జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలు. థాంక్స్ అండి.